తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోకి దక్కని ఒక అరుదైన రికార్డు హీమ్యాన్ శోభన్ బాబు గారికి మాత్రమే సొంతం. ఏమిటి ఆ రికార్డు? సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తేదీ నుండి 1986వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ వరకు, అంటే కేవలం 9 నెలల కాల వ్యవధిలో శోభన్ బాబు గారు నటించిన 8 సినిమాలు విడుదలైతే, ఆ 8 సినిమాలలో ఏ ఒక్క చిత్రము కూడా ఫ్లాప్ కాకుండా మొత్తం 8 సినిమాలు కూడా కమర్షియల్గా హిట్ చిత్రాలుగా నిలిచి కనీసం ఏదో ఒక సెంటర్లో షిఫ్ట్లపై కానీ డైరెక్ట్గా కానీ 100 రోజులు ప్రదర్శించబడ్డాయి. ఈ 8 సినిమాలలో మహారాజు చిత్రం 3 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు, మరికొన్ని కేంద్రాలలో షిఫ్ట్లపై 100 రోజులు ప్రదర్శించబడగా, మిగిలిన 7 సినిమాలు కూడా షిఫ్ట్లపై 100 రోజులు ఏదో ఒక సెంటర్లో ప్రదర్శించబడడం విశేషం. ఈ రికార్డు ఇప్పటి వరకు మరే హీరో కూడా లేకపోవడం గమనార్హం. ఆ సినిమాలు ఏవో వరుసగా అవి విడుదలైన తేదీ ప్రకారం తెలుసుకుందాం. మొదటి చిత్రం జాకీ. బాపు గారి దర్శకత్వంలో సుహాసిని సుమలతలో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1985వ సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తారీఖున విడుదలైంది. తర్వాత చిత్రం దేవాలయం. టి కృష్ణ గారి దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్గా 1985వ సంవత్సరం మే నెల 15వ తారీఖున విడుదలైంది. తర్వాత చిత్రం ఊరికి సోగ్గాడు. బివి ప్రసాద్ దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1985వ సంవత్సరం మే నెల 30వ తారీఖున విడుదలైంది. తదుపరి చిత్రం మహారాజు. విజయ్ బాబినేని దర్శకత్వంలో సుహాసిని హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1985వ సంవత్సరం జూన్ నెల 20వ తేదీన విడుదలైంది. తదుపరి చిత్రం ముగ్గురు మిత్రులు. రాజా చంద్ర దర్శకత్వంలో సుహాసిని హీరోయిన్గా 1985వ సంవత్సరం జూలై 19వ తారీఖున విడుదలైంది. తదుపరి చిత్రం శ్రీవారు. బి భాస్కర్ రావు దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్గా 1985వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖున విడుదలైంది. తదుపరి చిత్రం శ్రావణ సంధ్య. విజయశాంతి సుహాసినిలు హీరోయిన్లుగా ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో 1986వ సంవత్సరం జనవరి 9న విడుదలైంది. తదుపరి చిత్రం డ్రైవర్ బాబు. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో రాధ హీరోయిన్గా 1986 జనవరి 14న మకర సంక్రాంతి రోజు విడుదలైంది. వరుసగా విడుదలైన ఈ 8 చిత్రాలలో విజయశాంతి సుహాసినిలు అత్యధిక చిత్రాలలో హీరోయిన్లుగా నటించడం విశేషమే. మరి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.